అందరికీ నమస్కారం. ఈరోజు అంతర్జాతీయ మాతృభాష దినోత్సవ సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు. నా పేరు డాక్టర్ చీదిరెడ్డి సీతాలక్ష్మి, విశ్రాంత సహాయ ఆచార్యులు, హైదరాబాద్. ఈరోజు అంశం ఏంటంటే మాతృభాష సందర్భంగా నా కవితా శీర్షిక ఉంగా భాష. వేల ఏళ్లుగా వెలిగే భాష, తరతరాల వారిది తెలుగు భాష. సంస్కృతికి ఆనవాళ్ళు, నుడికారుపు వానజల్లు. ఎన్ని భాషలనైనా తనలో కలుపుకొని సాగు అజంత భాష. పలికేది రాసేది ఒకటే కలిగి చావులేని దివ్యమైన కలిమి, పుట్టినప్పటి నుండి నా చెలిమి. సాహిత్య సంపదనిచ్చి బతుకుసారమై నిలిచింది, నా నరనరాల్లో జీర్ణించింది. ఉగ్గుపాలతో కలిసి పోసిన తల్లి, ఉగ్గుపాలతో కలిపి పోసిన తల్లి ఉంగా భాషను మరొకకు వెళ్ళి. అందరిలో అమ్మను చూసిన కన్నతల్లి ఒకటే, దేశాలెన్ని తిరిగినా మాతృభూమి ఒకటే, భాషలెన్ని నేర్చినా మాతృభాష ఒకటే. మారని మమకారం, వీడని బంధం, కన్న భాషలోని మాధుర్యం కన్నతల్లి పాలతో సరితూవు. కన్న భాషలోని మాధుర్యం కన్నతల్లి పాలతో సరితీవు. అది మరిచిన నాడు నిన్ను నువ్వు మరిచినట్లు, అది మరిచిన నాడు నిన్ను నువ్వు మరిచినట్లు. ధన్యవాదాలు. నమస్కారం.